హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి విద్యార్థిని విద్యార్థులు సెంట్రల్ యూనివర్సిటీల్లో మరియు ఇతర వర్సిటీల్లో యూజీ మరియు పీజీ కోర్సులు అంటే అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేసేందుకు ఎవరైతే ఆసక్తి చూపుతున్నారో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళందరికీ ఒక శుభవార్త చెప్పుకొచ్చింది రెండు వేల ఇరవై మూడో సంవత్సరానికి సెంట్రల్ యూనివర్సిటీలు మరియు ఇతర వర్సిటీల్లో యూజీ పీజీ ప్రవేశాల కోసం ఎన్టీఏ ద్వారా అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా మే ఇరవై ఒకటి మరియు ముప్పై ఒకటవ తేదీల్లో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నదని యూజీసీ కార్యదర్శి ప్రొఫెసర్ రంజన్ జైన్ గారు పేర్కొన్నారు ఇక సియుఈటి రెండు వేల ఇరవై మూడు పరీక్షలను జూన్ మొదటి లేదా రెండో వారంలో నిర్వహిస్తామని కూడా ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు ఈ పరీక్షల నిర్వహణకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ షెడ్యూల్ను ప్రకటించింది ఈసీయుటి పరీక్షలను తెలుగుతో పాటు అస్సామీ బెంగాలీ ఇంగ్లీష్ గుజరాతీ హిందీ కన్నడ మలయాళం మరాఠీ ఒడియా పంజాబీ తమిళ్ ఉర్దూ భాషల్లో నిర్వహిస్తున్నారు జూలై చివరి వారంలో ఆయా వర్సిటీల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆగస్టు ఒకటో తేదీ నుండి అకాడమిక్ సెక్షన్లు ప్రారంభమవుతాయని కూడా ఆయన వివరించారు కాబట్టి ఎవరైతే విద్యార్థిని విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ కోర్సులు పీజీ కోర్సులు చేయాలనుకుంటున్నారు కామన్ ఎంట్రన్స్ టెస్టు యూజీసీ నిర్వహిస్తున్నది సెంట్రల్ యూనివర్సిటీ మరియు ఇతర యూనివర్సిటీల్లో కూడా మీరు ప్రవేశాల కోసం రెండు వేల ఇరవై మూడు ఇరవై ఇరవై మూడో సంవత్సరానికి మీరు అడ్మిషన్ల కోసం ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే మీరు ఎలిజిబుల్ కావచ్చు మీకు దేశంలోని అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుందని విద్యార్థిని విద్యార్థులకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఇటువంటి చక్కని అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులంతా చక్కగా ఉపయోగించుకోండి ఇటువంటి విభిన్నమైన వీడియోల కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి మీ స్నేహితులు కూడా నా వీడియోలు షేర్ చేయండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు